హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు వచ్చేసి ఇందాకలే మీరు చూసిన సీలింగ్ యొక్క ఫోటో అనేది ఈ హాల్ యొక్క డిజైను మీరు చూడొచ్చు దీని యొక్క వైరింగ్ అనేది మనం ఏ విధంగా లాగుతున్నాం దీని యొక్క సీలింగ్ వైరింగ్ అలానే సర్క్యూట్ యొక్క వైరింగ్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు మనం సర్క్యూట్లోకి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అలానే ఎర్త్ ఇన్వర్టర్కి వన్ పాయింట్ ఫైవ్లు తీసుకోవడం జరిగింది పాయింట్లకు వచ్చేసి వన్ స్క్వేర్లు ఇది వచ్చేసి నాలుగు రూమ్లు దీని యొక్క ఎంసీబీ బోర్డు వచ్చేసి మీరు చూడవచ్చు ఎయిత్ వే ఒక ఐసోలేటరు ఆరు ఎంసీబీలు పట్టే విధంగా ఎయిట్ పోలు డిస్ట్రిబ్యూషన్ బోర్డు రెండు సర్క్యూట్లు అయితే ఇలాగ లాగడం జరిగింది మిగతా సర్క్యూట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ ఇక్కడ మీరు చూడవచ్చు మనకి హాల్కి వచ్చేసి బోర్డు టు బోర్డు అయితే లాగడం సారీ లాగడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇందాక టీవీ బోర్డు కాని ఈ బోర్డుకి నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు ఇలా ఆల్రెడీ ఒక సర్క్యూట్ అయితే లాగేసేసినాం ఇళ్ళ నుంచి ఈ రూమ్ టు రూమ్ అయితే లాగాల్సి ఉంటుంది దీంట్లోకి వచ్చేసి మొత్తం కూడాను మూడు బోర్డులు అయితే ఉన్నవి ఈ రూంలోకి వచ్చిన ఒక సర్క్యూట్ ద్వారా మిగతా అన్ని బోర్డులకు కూడాను లాగేసేయడం జరుగుతుంది కిచెన్కి సపరేట్గా ఒక సర్క్యూట్ అలానే బెడ్రూమ్కి పోయే లైన్ వచ్చేసి మీరు చూడవచ్చు ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళి మనకి అవతలకి వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా మనకి లైన్లు అనేది ఫస్ట్ అయితే క్లియర్ చేసేసుకొని మనం స్ప్రింగ్ ద్వారా అయితే లాగాల్సి ఉంటుంది ప్రతి ఒక్క రూముకి కానివ్వండి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి వెళ్ళి మనకి ఎన్ని రూమ్లు ఉన్నా కానీ ఈ విధంగా ఆ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి వెళ్ళి మనం సర్క్యూట్లు అనేది లాక్కుంటే సరిపోతుంది రూమ్ టు రూమ్ ఓకే మీకు అర్థై మీకైతే అర్థమైందనుకుంటున్నా మనం వైరింగ్ అనేది ఒక సర్క్యూట్కి వచ్చేసి ఎర్త్ ఇన్వర్టరు అలానే ఫేసు న్యూట్రల్ ఈ విధంగా అయితే మొత్తం అన్ని రూమ్లకు కూడాను లాగేసేసినాం మీరు చూడవచ్చు ఈ విధంగా ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి సీలింగ్ కూడా ఒక హాల్కి ఒక బెడ్రూమ్కి అయితే సీలింగ్ ఆ కిచెన్కి అయితే అవసరం లేదంట ఇక్కడ మీరు చూడవచ్చు ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వైరింగ్ అంతా లాగేసేసి ఆ సీలింగ్ యొక్క ఛానల్స్ అనేటివి కొట్టిన తర్వాత తర్వాతకి మనం వైరింగ్ అనేది లాగడం జరుగుతుంది సీలింగ్ రూప్ లైట్ కానివ్వండి అలానే సీలింగ్ లైట్లు కానివ్వండి లాగడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు మనకి మధ్యలో ఫ్యాన్ పాయింట్ దగ్గర నుంచి వెళ్ళి కూడాను అన్ని వైర్లు డివైడ్ అయితే చేసుకోవడం జరిగింది ఒకసారి మీకు చూపిస్తా ఇక్కడ ఫ్యాన్ పాయింట్ దగ్గర నుంచి వెళ్ళి ఎయిటీఎడ్ అయితే డివైడ్ చేసినా మీరు చూడవచ్చు నాలుగు సీలింగ్ లైట్లు ఒక రూప్ లైట్ మధ్యలో వచ్చేసి ఫ్యాన్ పాయింట్ ఈ విధంగా అన్నీ కూడాను ఈ యొక్క బోర్డులకైతే లాగేసేసినాం ఇలా మీరు చూడొచ్చు నాలుగు రెడ్ కలర్ వైర్లు ఒకటి న్యూట్రల్ వైర్ అయితే ఉంది మీరు చూడవచ్చు ఈ మొత్తాన్ని కూడాను ఒకటే కంట్రోలింగ్ కామను సారీ కామన్ అయితే సారీ న్యూట్రల్ అయితే కామన్ ఉన్నది ఇది వచ్చేసి లైట్ పాయింట్ ఇంకోటి వచ్చేసి బెడ్ లైట్ ఓకే ఈ యొక్క బంచ్లో మీరు చూడవచ్చు సీలింగ్ రెండు వైర్లు సీలింగ్ లైట్లు అవి ఒకటి రూప్ లైట్ ఒకటి ఫ్యాన్ లైట్ ఫ్యాన్ పాయింట్ మీకు అర్థమైందనుకుంటున్నా ఒకటి వచ్చేసి ఫ్యాన్ పాయింట్ ఇంకోటి వచ్చేసి రూపు ఇంకోటి ఇంకో రెండు వచ్చేసి సీలింగ్ లైట్లు నాలుగు లైట్లు ఆపోజిట్ కంట్రోలింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఒక సర్క్యూట్ టూ పాయింట్ ఫైవ్ ఫేస్ న్యూట్రల్ ఎర్త్ ఇన్వర్టర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాం మనం అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క బెడ్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది హాల్ వచ్చేసి ఫ్యాన్ పాయింట్లు కానివ్వండి లైట్ పాయింట్లు వైరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది మీరు డిస్ట్రిబ్యూషన్ దగ్గర కూడా చూడొచ్చు అలానే ఈ యొక్క మెయిన్ బోర్డు హాల్కి వచ్చేసి ఫ్యాన్ పాయింట్లు కానివ్వండి లైట్ పాయింట్లు అన్నీ కూడా లాగేసేసినాం మన డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి వెళ్ళి ఓకే ఫ్యాన్ పాయింట్లు కూడా లాగేసి ఈ బోర్డులకి వీటి యొక్క సీలింగ్ లైట్ల అలానే జూమర్ కానివ్వండి రూప్ లైట్ కానివ్వండి ఈ బోర్డులకైతే లాగడం అయితే జరుగుతుంది సపరేట్గా పెట్టడం జరిగింది మీరు చూడచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అన్ని రూప్ లైట్ కానివ్వండి సీలింగ్ లైట్ కంట్రోలింగ్ అనేది దీంట్లో అయితే ఇవ్వడం కోసం మనం ఇప్పుడైతే వైరింగ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కనుక మనకి వైర్ అనేది సరిపడంత లేనప్పుడు మన మెజర్మెంటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడైనా కానివ్వండి మనకి ఇక్కడ వచ్చేసి ఒకటే బెండలు ఉండడం వల్ల అన్ని ఒకసారి మెజర్మెంట్ చేసేసుకొని అన్ని వైర్లు కూడాను ఒకసారి ఒకసారి లాగేసుకుంటే సరిపోతుంది ఓకే ఈ విధంగా మనకు కావాల్సిన సీలింగ్ లైట్లు వచ్చేసి ఆరు ఇది పెద్ద హాల్ కాబట్టి రెండు రెండు వచ్చేసి రూప్ లైట్లు ఒకటేమో జూమర్కి ఆ విధంగా మొత్తం కూడాను మెజర్మెంట్ చేసేసుకొని ఈ యొక్క బోర్డులకు అయితే లాగేసేద్దాం దీంట్లో వచ్చేసి మొత్తం కూడాను తొమ్మిది వైర్లు అయితే ఉన్నవి ఒకటి న్యూట్రల్ టూ పాయింట్ ఫైవ్ కేబుల్ అయితే వేయడం జరిగింది న్యూట్రల్కి ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడాను మొత్తం ఒక్కసారిగా మనం లోపలికి అయితే లాగేసేద్దాం ఓకే ఈ యొక్క వైరింగ్ అనేది మనం ఎక్కడ దేని ఏది వాడుతున్నామో మీకు అర్థమైంది అనుకుంటున్నా మొత్తం కూడాను వన్ స్క్వేర్ అయితే లాగేసేయడం అయితే జరుగుతుంది ఒక లైట్ పాయింట్లకు వచ్చేసి ఆ న్యూట్రల్ మాత్రం పై నుంచి వెళ్ళి మనం ఇండివిజువల్గా ఆ కామన్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఆ పైన మనం తీసుకునే దగ్గర నుంచి వెళ్ళి మొత్తం టేపింగ్ చేస్తే సరిపోతుంది ఓకే ఇక్కడి నుంచి వెళ్ళి కూడాను మనం సేమ్ ఈ యొక్క ఫ్లెక్సిబుల్ పైబ్ను కూడా సేమ్ మెజర్మెంట్ తీసేసుకొని కట్ చేసేసి ఈ యొక్క వైర్ కూడాను తీసేద్దాం ఒక్కొక్కటి ఇప్పుడు మనం తీసుకున్న వైర్ అంతా కూడాను మెజర్మెంట్ చేసేసుకున్నది ఆ ఒక్కొక్క ఫ్లెక్సిబుల్ ఫిట్ చేసేసి దాంట్లోకి ఇలాగే వేసి అయితే సరిపోతుంది ఈ యొక్క ఛానల్స్ మీదకి ఓకే ఈ విధంగా మనకి ఫ్లెక్సిబుల్ అనేది లెంత్ ఉన్నట్లయితే స్ప్రింగ్ ద్వారా లాగాల్సి ఉంటుంది ఆ ఫ్లెక్సిబుల్ లెంత్ లేకపోతే మనం నార్మల్గా ఈ యొక్క వైర్ ఎడితే సరిపోతుంది మనకు అచ్చివరకు అయితే సింపుల్గా వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం కూడాను అన్ని ఫ్లెక్సిబుల్ పైప్లలో కూడా ఈ యొక్క వైర్ అనేది లాగేసేసి ఈ విధంగా మనకి పాయింట్లు ఎక్కడెక్కడ పాయింట్లు కావాలన్నా వాటి దగ్గర మనం విడిచిపెట్టినట్లయితే సీలింగ్ వాళ్ళు దాని యొక్క లైట్ల ప్రకారం జూమర్ ప్రకారం రూప్ లైట్ ప్రకారం వదిలేయడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే ఇప్పుడు మీకు చూపిస్తా మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది మన కంప్లీట్గా అయిపోయిన తర్వాత బెడ్రూమ్ కానివ్వండి అలానే హాల్ కానివ్వండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్